ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన శోభాయాత్ర పరిస్థితి ఎలా ఉందో అందించేందుకు మా ప్రతినిధి భోగి అందిస్తారు. భోగి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ సంతోష్. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. హైదరాబాద్ అంతటా కూడా గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైందనే చెప్పాలి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు నిర్విరామంగా నిరంతరాయంగా ఈ గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర కొనసాగబోతోంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి. ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న భక్తులు, ప్రజలు భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు, ఈరోజు అనంత చతుర్దశి అని కూడా చెప్తూ ఉంటారు, ఇక్కడ ఈరోజు నిమజ్జనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ చతుర్దశి రోజున ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే బారులు తీరాయి. తస్కర్స్ అన్ని కూడా వాటి మీద వినాయక విగ్రహాలు బారులు తీరిన పరిస్థితి ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద కనిపిస్తోంది. ఈ 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధతో, ఎంత భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితిని నిర్వహించుకున్నారో అంతకంటే ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈరోజు నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్న సందర్భం ఉంది. ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇటు సాధారణ వెహికల్స్ని ఇటు అలౌ చేయట్లేదు. ఇప్పటికే గతం కంటే భిన్నంగా కూడా గతంలో మనం చూసినట్టయితే 12 గంటలకు ఈ ఉత్సవ శోభ మొదలయ్యేది, విగ్రహాలు నెమ్మది నెమ్మదిగా రావటం మొదలయ్యేది. కానీ అందుకు భిన్నంగా ఈరోజు చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో ఉదయం 6 గంటల నుంచే మనం వినాయక విగ్రహాలు బారులు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా సందర్భాలలో కూడా మనం అనేక మండపాలలో కొన్ని కొన్ని విగ్రహాలు చూస్తుంటాం, కానీ ఇక్కడ కొన్ని వేల రూపాలలో గణేష్ మూర్తులు మనకి కనిపిస్తున్న సందర్భం కూడా ఉంది. అందుకే ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలివచ్చి ఈ నిమజ్జనోత్సవ శోభాయాత్రలో పాల్గొని గణేష్ విగ్రహాలని, వివిధ ఆకృతులలో వివిధ రూపాలలో ఉన్న గణేష్ విగ్రహాలను దర్శించుకోవాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ నిమజ్జనోత్సవ శోభాయాత్రలో పాల్గొనే భక్తులు ఈ సంవత్సరం కూడా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఇక్కడికి వస్తున్న సందర్భం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రకరకాల మూర్తులలో ఇక్కడ గణేష్ విగ్రహాలని తరలిస్తున్న సందర్భం కూడా ఉంది. అలాగే భద్రత ఇవి చూస్తే కనుక చాలా అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 36 క్రేన్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇవి అత్యంత అధునాతనమైన క్రేన్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉన్నాం, క్రేన్ నెంబర్ 6. ఇక్కడే ఖైరతాబాద్ వినాయకుడిని కూడా నిమజ్జనం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతానికి భిన్నంగా గతంలో ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనోత్సవం రోజు సాయంత్రం 7 గంటలకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి కదిలించేవారు. తదుపరి రోజు ఉదయానికి ఆ నిమజ్జనం పూర్తయ్యేది. కానీ తదుపరి రోజు కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే సదుద్దేశంతో గత సంవత్సరం నుంచి కూడా ఈ పద్ధతి మార్చడం జరిగింది. ముందుగా ట్యాంక్ బండ్ వినాయకుడిని అక్కడ ఖైరతాబాద్ వినాయకుడిని అక్కడ కదిలించి ఆ తర్వాత 12:00 నిమజ్జనం పూర్తి చేయాలి ఖైరతాబాద్ వినాయకుడు. అప్పుడు మిగతా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న వినాయకుళ్ళని, గణేష్ విగ్రహాలని పూర్తి స్థాయిలో రేపు మార్నింగ్కి నిమజ్జనం పూర్తి చేయగలమనే ఒక ఆశాభావంతో పోలీసులందరూ ఇక్కడ వ్యవస్థని, కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ ట్రాఫిక్ కూడా పూర్తిగా నియంత్రించిన పరిస్థితి. ఇప్పటికే వేల సంఖ్యలో టస్కర్స్ అన్ని కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి గో గ్రీన్ గణేష అంటూ పర్యావరణ హితంగా వినాయక చవితిని జరుపుకోవాలి, విగ్రహాలను ఇక్కడ పెట్టాలని కూడా చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఎన్టీవీ కూడా ఆ విషయంలో మట్టి వినాయకుల్నే మీరు పూజించాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది. ఇప్పుడు దానికి చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఇప్పటిదాకా ఈరోజు ఉదయం నుంచి, నిన్న రాత్రి అర్ధరాత్రి 12 నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు 6000 విగ్రహాలు నిమజ్జనం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దాంట్లో ఎక్కువ శాతం మట్టి విగ్రహాలు కూడా ఉండటం, గతంలో మనం చూసినట్టయితే మట్టి విగ్రహాలు చాలా చిన్న స్థాయిలో, అంటే అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు చేయటం కుదరదు అని కూడా మనం అనుకుంటూ ఉండాలి. కానీ 10 అడుగుల మట్టి విగ్రహాలు కూడా ఈసారి నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్నాయి. కానీ ఇది ఒక భిన్నమైన ఒక నూతన మార్పుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే గతంలో అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు చేసేవాళ్ళు. పర్యావరణ హితంగా ఉండాలి ఏ పండుగ చేసుకున్నా. ఎందుకంటే గణపతి అంటేనే ప్రకృతి స్వరూపం, గణపతి అంటేనే ప్రకృతి ఆరాధకులకి ఎంతో ఇష్టమైన దైవం. కాబట్టి గణపతిని
పూజించి మళ్ళీ ప్రకృతిలోనే ఆవాహన చేయాలి కాబట్టి, ప్రకృతిలోకే పంపించాలి కాబట్టి నిమజ్జనోత్సవానికి ఒక ప్రాధాన్యత ఏర్పడిందనే మనం చెప్పుకోవాలి. కాబట్టి మట్టి గణేశుని ప్రతిష్ఠించడం ద్వారా ఒక పర్యావరణ హితంగా మనం వినాయక చవితిని జరుపుకుని నిమజ్జనం చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈసారి దాదాపు 70% మట్టి విగ్రహాలు ఇప్పటిదాకా నిమజ్జనమైనట్టు మనకు కనిపిస్తున్నాయి. ఈసారి క్రేన్లలో కూడా అధునాతనమైన క్రేన్లను ఏర్పాటు చేశారు. ఆటోమేటెడ్ క్రేన్స్ని ఏర్పాటు చేశారు. మాన్యువల్గా ఇదివరకు విగ్రహాలని వాటికి తగిలించి నిమజ్జనోత్సవం చేసేవారు, కానీ ఒక్కొక్క విగ్రహాన్ని మాన్యువల్గా కనుక నిమజ్జనం చేసినట్టయితే దాదాపు 12 నిమిషాల వరకు పట్టేది. కానీ ఈసారి ఒక 10 నిమిషాల్లో 6-7 విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేశారు. దాంతో ఈ నిమజ్జనం